వాడు అనవసరంగా వచ్చేసాడు. బైక్ ఇద్దరు ఇస్తున్నారు, గడ్డ ఉంది, ఒకడైతే ఇస్తున్నాడు, ఒకడైతే ఇస్తున్నాడు. ఆ మొట్టల బండి పోతే పోగు అని హెల్మెట్ పోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ పాపం ముగ్గురు గల్లంత అయిపోయినరు, నీళ్ళల్లో కొట్టుకుపోయినరు రోడ్డు దాటడానికి, రోడ్డు క్రాస్ చేసుకుంటా సో నీళ్ళల్లో కొట్టుకుపోయినరు. నాకు ఈ విషయం చెప్పడానికి అయితే కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే చూడండి మనుషులు ఉరుకుతున్నా కానీ కొంచెం జస్ట్లో మిస్ అన్నమాట, కొట్టుకుపోయినరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈత వాడేవాళ్ళు కాబట్టి అంత గజ్జితగాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే కాపాడే ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే. అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఇంతకుముందు కూడా ఒక అతను చనిపోయాడు, అతని గురించి కూడా నేను వీటిలో చెప్పినా. కాకపోతే ఇట్లా ప్రమాదాలు జరిగేదానికంటే ముందరనే మనం కొంచెం జాగ్రత్త ఉండడం బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా వార్తల్లో చూస్తూ ఉంటాం కానీ మనమే ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇది దాటగలంలే మనకేమవుతుంది అని ఉద్దేశంతో మనం దాటడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఆ ఒక్క నిమిషం మనం కొంచెం ఆలోచించుకున్నట్లయితే కనుక ఇలాంటి ప్రమాదాలు జరుగు చాలా మటుకు, చాలా వీడియోస్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది మదనాపురం దగ్గర జరిగింది ఫ్రెండ్స్, ఆత్మకూరు రోడ్, ఇది మదనాపురం దగ్గర జరిగింది ఈ ప్రమాదం అనేది. ఇంకా వాళ్ళ బంధువులకు తెలుసో తెలియదో తెలియదు, జస్ట్ 1 అవర్ అయింది ఇప్పుడు, ఇంతకుముందు జరిగింది 1 అవర్. ఈ వీడియో పెట్టేసరికి 2 అవర్స్ కావచ్చు, సో 2 అవర్స్ అవుతుంది. 5 గంటల సమయంలో ఇట్లా జరిగిందని, 5:30 5 గంటల్లో తెలియదు నాకు మ్యాక్సిమం. అయితే నేను అక్కడైతే లేకున్నా చూడండి, ఇక్కడ కొట్టుకుపోతున్నారు వాళ్ళు పాపం, కొట్టుకుపోతుంటే వెంటనే ఎవరైనా దుంకి కాపాడింటే అయిపోతున్నాయి. కాకపోతే కొంచెం టైం చూడండి, నీళ్ళు చాలా స్పీడ్ ఉక్కుతాయి కాబట్టి కాపాడడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది అన్నమాట, లేకపోతే తక్కువ అయితే కాపాడేవారు.